కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో చంద్రబాబు మరో నాటకానికి తెరతీశారని బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తెలిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తుంటే దీక్షల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన యూనివర్సిటీలకు ప్రభుత్వం ఇప్పటి వరకు భూమిని కేటాయించడం లేదని అన్నారు. అవినీతి రహిత పాలన అందిస్తున్న మోదీ వచ్చే ఎన్నికల్లో కూడా ఘన విజయం సాధిస్తారని అన్నారు. ఆర్థిక సంస్కరణలు చేయకపోతే ఈ దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళాలన్నా లేకపోతే ప్రపంచ దేశాల్లో ఏ విధంగా కూడా దేశవ్యాప్తంగా కూడా మాట్లాడుతూ ఉన్నారు. విదేశీ ప్రయాణాలు విదేశాల్లో ఎక్కువ ఉంటున్నారు మోడీ గారు, దేశంలో తక్కువ ఉంటున్నారని. ఆయన ఏమైనా సరదా హాలిడే ట్రిప్కి వెళ్తున్నారా? కాదే, మ్యారిటైమ్ ట్రేడ్ కానివ్వండి లేకపోతే విదేశాలతో ఉన్న ప్రతి దేశంతో కూడా సంబంధ బాంధవ్యాలు మెరుగుపరిచి దేనికోసం? ఈ దేశం యొక్క భవిష్యత్తు కోసం, ప్రస్తుతం కోసం. అటువంటి పరిపాలన సాగిస్తూ 4 ఏళ్ళు అయింది, ఈనాటికి కూడా ఒక్క అవినీతి ఆరోపణ, ఒక్క స్కామ్ గురించి కూడా ఎక్కడా కూడా కాంగ్రెస్ వారు కాదు, ఇంకో పార్టీ కాదు, ఇంకో పార్టీ కాదు, ఏ పార్టీ అయినా వాళ్ళ ఏదైతే ఆయన మీద ఏమీ బురద జల్లలేక అసహనంతో మేము అందరం కలిసికట్టుగా పోటీ చేస్తాం, ఓడిస్తాం అన్నారు. తప్పకుండా మీరంతా ప్రయత్నం చేయండి. నరేంద్ర మోడీ గారే 2019లో తిరిగి ఈ భారతదేశానికి ప్రధానమంత్రిగా వస్తారని మాత్రం మీకు చెప్పగలను. కాబట్టి భారతదేశంలో ఉన్న అంతర్భాగమైన ఆంధ్రప్రదేశ్ 13 జిల్లాలు విభజన తర్వాత మేము కూడా ప్రత్యేక శ్రద్ధతో ఏ విధంగా చేయాలో, ఏ విధంగా త్వరితగతి పోర్టుకి ఏ రోజు కూడా స్థలం చూపించలేదు. దుగ్గరాజపట్నం గురించి, పోర్టు గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆల్టర్నేటివ్ సైట్ చూపించండి, మేము ఇమీడియట్గా డబ్బులు ఇస్తామండి, వాళ్ళకి మాట్లాడలే. కాబట్టి సరైన పరిపాలన అందించి మీ ఏదైతే మీ ప్రభుత్వంలో ఉన్న అవినీతి శాతాన్ని 10% తగ్గిస్తే ఈ 13 జిల్లాల్లో నా లెక్క ప్రకారం వచ్చే 2 ఏళ్ళలో ఎక్కడికన్నా ఎంతో పైకి వెళ్తుంది. మీరు 2029-52 అని టార్గెట్ పెడుతున్నారు కదా, మీ రాష్ట్ర దేశం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానివ్వండి, ఇవాళ దేశ ప్రభుత్వంలో ఉన్న అవినీతిని 10% తగ్గిస్తే 29 వరకు అక్కర్లేదు, 22లోనే ఈ రాష్ట్రం బాగుపడుతుందని మాత్రం మీకు చెప్పగలను.